నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అందరూ ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్, హైపర్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్, అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్, మనీ పవర్ మాస్టర్, యోగా గురువు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పాండురంగం గురుజీ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్, గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించు రాజా, అనుభవించు రాణి. ఎవరిని? మిమ్మల్ని మీరే. నాకేం తెలుసు అమ్మా? చెప్పండి చెప్పండి. సూపర్ కుర్రమ్మ దేవి గారు. నెంబర్ 3 డేట్ లో పుట్టిన వాళ్ళకి ఈ 2024 కానీ 25 3 12 21 30 తారీఖు లో పుట్టిన వాళ్ళ డేట్ లో పుట్టిన వాళ్ళందరికీ కూడా మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది? మ్యారేజ్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళక కాని వాళ్ళకి ఎలా అవుతుంది? మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ చేసుకుంటాం కదా, మళ్ళీ మన అక్టోబర్ లో ఉంది కాబట్టి చేసుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. అయిన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తారా గురువు గారు? అంటే ఏం లేదు, వాళ్ళ జీవితంలో ఏదైనా నష్టాలు కష్టాలు భార్య పట్ల మధ్య గొడవ అవన్నీ ఉంటే మళ్ళీ బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనే ప్రోగ్రామ్ ఉంటది. మరి కొత్త వాళ్ళకి తెలియదు కదా, పెళ్ళైనకు మళ్ళీ మళ్ళీ పెళ్ళి మళ్ళీ కూడా డౌట్ అవుతుంది. అంటే వేరే వాళ్ళతో కాదు, మీ భార్యతో మీకే అమ్మాయి బాగుంది గురువు గారు ప్రోగ్రామ్, బాగుంటది బాగుంటది, మళ్ళీ మీ నిన్ను నన్ను మడత పెట్టి కొట్టేస్తారు వాళ్ళు. ఓకేనా? రైట్. సో అందుకోసం అది బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సలెంట్ లైఫ్ అనేది వేరే ప్రోగ్రామ్, అది మనం చేద్దాం. ఇప్పుడైతే 3 12 21 30 తారీఖుని ఏమంటారు బేసిక్ గా మీరందరూ ఫస్ట్ అయితే లైక్ చేయండి బాబు, అందరికి వీడియోలు అందాలి. పెళ్లి కాని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అసలు కరోనా తర్వాత అందరు జీవితాలు ఆగం అయిపోయాయి. పెళ్లి చేసుకున్నా చేసుకోవద్దని సందిగ్ధంలో ఉన్నారు, ఎందుకంటే ప్రతి మనీ లేకపోతే హానీ, మనీ లేకపోతే హానీ లేదు, హానీ ముందు పోవాలి కదా మళ్ళా. ఓకేనా? రైట్. సో 3 12 21 30 తారీఖులో పుట్టిన వాళ్ళందరికీ చాలా పెద్ద మేధావులు వీళ్ళు, ఎందుకంటే జూపిటర్ అంటారు గురువు అనుగ్రహం కలిగిన వ్యక్తులు. వీళ్ళు చాలా పెద్ద పెద్ద ఆలోచనలు ఉంటాయి, చాలా పెద్ద గ్రహం ఇది గురువు. వీళ్ళకి పెద్ద గొప్ప గొప్ప ఆశలు ఉంటాయి. కారు ఉండాలి, కారులో బెంచ్ కారు ఉండాలంటారు, మళ్ళీ ఇల్లు ఉండాలంటారు, కానీ మామూలు ఇల్లు కాదు. సో కోట్ల రూపాయలు ఇల్లు ఉండాలంటారు, విల్లా ఉండాలంటారు, అన్ని హై లెవెల్లో ఉంటుంది వీళ్ళ ఆ థాట్ ప్రాసెస్ అంతా. సో ఈ సంవత్సరం వీళ్ళకి మనకు పర్సనల్ ఇయర్ నెంబర్ ఎలా వచ్చిందో చూసుకుందాం మనం. ఓకేనా? వాళ్ళ పర్సనల్ ఇయర్ నెంబరు 3 వచ్చిన 6 వచ్చిన 7 వచ్చిన 9 వచ్చిన వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. చూద్దాం, మళ్ళీ జనవరి నుంచే తీసుకుంటున్నాను. జనవరి 3 2020 పుట్టారనుకోండి, ఎగ్జాంపుల్, వాళ్ళకి 24 సంవత్సరాలు ఉంటుంది కదా. సో ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే 2, ఇక్కడ ఇది 1, ఇది 3. సో 3 + 1 = 4 అయింది, ప్లస్ ఇది 2 అయింది, సో ఇది కూడా 6 అయింది. పర్సనల్ ఇయర్ నెంబర్ 6 వచ్చింది, ఇక్కడ 6 వచ్చింది. అంటే 3 వచ్చినా 6 వచ్చినా 7 వచ్చినా మరియు 9 వచ్చినా వాళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్తుందన్నమాట. సో గురువు అనుగ్రహం ఉంది కాబట్టి వీళ్ళకి గురువారం పుట్టినా లేకపోతే గురువారం వీళ్ళకు ఆవుకి అరటి పళ్ళు ఇచ్చిన, ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళందరికీ అన్ని వీడియోలు చెప్పలేను కానీ ఈ వీడియోలో గురువు అనుగ్రహం ఉండాలి పెళ్ళి అవుతుంది ఖచ్చితంగా. లేదంటే గురువారం ఆవుకు అరటి పనులు పెట్టండి, లేదా శుక్రవారం పెట్టండి. ఆవుకు అరటి పనులు పెడితే ఖచ్చితంగా 12 అరటి పనులు పెట్టండి, ఖచ్చితంగా మీకు వివాహం అయ్యే అవకాశం ఉంది. ఓకేనా? చాలామంది కాల సర్ప దోషం ఉందని, రాహుకేతు దోషం ఉంది, ఏవో రకరకాల ఏలినాశనం ఉంది, అర్ధనాశనం ఉంది, అష్టమశనం ఉంది, ఏవో కారణాల వల్ల మీ పెళ్ళి ఆగిపోతుందచ్చు. ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లము, పొట్టిగా ఉన్నాడని, పొడువుగా ఉన్నాడని, ఏదో ప్రాబ్లం వలన పెళ్ళి ఆగిపోతుంది. ఫైనాన్షియల్ ఫిట్ లేదని, శారీరకంగా మానసికంగా ఏదో ఒక రీజన్, పెళ్ళి కావడానికి ఒక్క రీజన్ అవసరం ఉంటే పెళ్ళి కాకపోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి, అవి మనం బయట చెప్పుకోలేము. ఏ కారణం ఉన్నా కొన్ని అయితే మీ కర్మ అనుసారంగానే జరుగుతుంది కాబట్టి మీరు కొన్ని సేవా కార్యక్రమాలు రెమెడీలు చేస్తే బాగైపోతాయి. సో మీకు పర్సనల్ ఇయర్ నెంబరు 3 వచ్చినా పెళ్ళి అవుతుంది ఖచ్చితంగా, 6 వచ్చినా పెళ్ళి అవుతుంది, 7 వచ్చినా పెళ్ళి అవుతుంది, 9 వచ్చినా పెళ్ళి అవుతుంది. సో ఇక్కడ మీకు 6 వచ్చింది, పెళ్ళి ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు జనవరి తీసుకున్నాం అనుకోండి, ఫిబ్రవరి తీసుకున్నాం అనుకోండి, ఫిబ్రవరిలో 2 అవుతుంది కాబట్టి ఇక్కడ 5 అవుతుంది, 3 ఇవి 5 5 + 2 ఎంత అవుతుంది, 7 అవుతుంది. సో 7 అవుతుంది కాబట్టి వీళ్ళ కూడా పెళ్ళి అయ్యే అవకాశం ఉంది. అంటే జనవరి ఫిబ్రవరిలో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంది. మరి 9 అంటే ఇప్పుడు 7 కాబట్టి అంటే ఏప్రిల్ నెలలో పుట్టిన వాళ్ళకి ఏమవుతుంది చూద్దాం. ఏప్రిల్ నెలలో పుట్టారు, సో 3 ఏప్రిల్ నెల ఈ ప్లస్ చేసుకుందాం, 2024 చేసుకుందాం. ఇది 8, సో ఇది 7, సో ఇది కొంచెం చూడండి, సో ఇది 7 ఇది 8 ఏమవుతుంది, ఇది 15 అవుతుంది,
సో 15 అవుతుంది కాబట్టి మళ్ళీ 6 అవుతుంది, వీళ్ళకే అవకాశం. ఇట్లా మనం లెక్కలు వేసుకొని చేసుకుంటూ పోతే మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా 2024 అడుగుతున్నారు కాబట్టి 2024 వేసుకోవాలి. మీ నెల అలానే ఉంటుంది, మీ తేదీ అలానే ఉంటుంది, ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉందో చూసుకోవాలి. ఈ విధంగా మీరు అన్నీ చూసుకొని చేసుకోండి. లేదు మీకు ఇంకోవి ముఖ్య విషయం ఏంటంటే, భార్యాభర్తలు కాబోతున్న వ్యక్తులు ఖచ్చితంగా ఒకసారి ఆస్ట్రాలజీ ప్రకారము, న్యూమరాలజీ ప్రకారం ఈ రెండు, లేదంటే నేను ఎప్పుడు న్యూమరాలజీ ప్రకారం వస్తాను కానీ ఈ ఒక్క విషయంలో మాత్రము న్యూమరాలజీ ఆస్ట్రాలజీ ప్రకారం అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే ఆస్ట్రాలజీ ప్రకారం కూడా చూడొచ్చు. చూస్తున్నాం కూడా చాలామంది మా దగ్గరకు వచ్చి చెక్ చేసుకుంటున్నారు. మొన్న రీసెంట్గా ఒక 1 మంత్ క్రితం భార్యాభర్తలు కావాలనుకున్న వాళ్ళు ఇద్దరు డాక్టర్సే, వాళ్ళ నంబర్ ఇవన్నీ, కానీ వాళ్ళ నాన్నగారు నా వీడియో చూస్తారు కాబట్టి మన జీవితంలో పెళ్ళంటే నూరేళ్ల పంట, గురువుగారు అనుభవంతో చెప్తున్నాడు, విడాకులు తీసుకున్నాడు కాబట్టి ఆ బాధ ఏంటో ఆయన తెలుసు. సో ఫస్టే మనకు వాళ్ళ యొక్క జాతకాలు చూసుకొని ముందుకెళ్తే మంచిది అని వాళ్ళు వచ్చి కన్సల్ట్ చేశారు. వాళ్ళకి మంచి మ్యారేజ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ చూసుకోవాలి. పెళ్ళంటే ఏదో ఇలా వచ్చి అలా ఏదో వెహికల్ షోరూంలో వెహికల్ కారు కొన్నట్టు కాదు కదా, అలాంటి 100 కార్లు కొంటాం మంచిగుంటే, లేకపోతే ఏదైనా అంతే కారు ఏమో వస్తుంటాం, అది లైఫ్. ఓకేనా? రైట్. పక్కన వైఫ్ చూస్తుందా లేదా మీకు? అది లైఫ్, ఇది వైఫ్, ఇది నైఫ్, అది. థ్యాంక్ యూ బాబా. మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రకారము మనకు 10 గంటలు ఆన్లైన్లో జరుగుతాయి. ప్రతి నెల 1వ తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ. దాదాపు 2-3 నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే. అది లిమిటెడ్ సీట్సే, ఓన్లీ 10 నుంచి 20 వరకే ఉంటాయి. ఎక్కువ మందికి అలౌడ్ ఉండదు, ఎందుకంటే 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు పరల్ బయటగా, కానీ అడ్వాన్స్ వేదిక వాళ్ళు 30 మందే ఉంటారు అట్లా. సో అది ప్రతి నెల జరుగుతుంది, 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి. ఒక్కొక్కసారి 10 గంటలు ఒకే రోజులో కూడా చెప్పచ్చు, సండే రోజు ఎప్పుడైనా వీలుంటే. ఓకే. 3 నెలలకు 2 నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక నిమ్ డైరెక్ట్ క్లాస్ ఉంటుంది. ఓకే. ఇక నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక నిమ్ అయిన తర్వాత వేదిక్ పామిస్ట్రీ ఉంటుంది. న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు, అది కూడా అవసరం. అది 10వ తారీఖు స్టార్ట్ అవుతుంది, అది కూడా 10 గంటలు. మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా 19వ తారీఖు స్టార్ట్ అవుతుంది, అది కూడా 10 గంటలు. ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మాలాగా చెప్పచ్చు. యోగా క్లాసెస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట, అవి నెలంతా ఉంటాయి. ఇవేమో 10 రోజులు లాగా ఉంటాయి, అవి నిరంతరం ఉంటాయి. రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు కూడా స్టార్ట్ అవుతాయి, అవి సూపర్ కోర్లో స్టార్ట్ చేస్తాం. అంటే 10 అక్టోబర్ స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి, వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే. ఓకే. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమన్నా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న నెంబర్కి మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకుని కోర్స్ నేర్చుకుని కోటేశ్వర్. ఓకే. దయచేసి ఏంటంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకే అపాయింట్మెంట్ టైం, మిగతా టైంలో వాట్సాప్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారంటీ, నో వ్యారంటీ, నో రిటర్న్ బ్యాక్ మనీ, ఎందుకంటే దీనిపైన సమయం ఇస్తాం కదా మేము. అలాంటి నమ్మకం ఉంటేనే రండి, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే ఏందో మీకు అందరూ తెలుసు. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. హ్యాపీ భారత్.